ठहरे में अरे सब नहीं है ना लेस लेस अरे निकालो सर कुछ इकट्ठ सुपेट सर सर थोड़ा इधर Very difficult to identify. I removed three words from the pulse. And I just mixed the Banu. There is a very action in his word. This is Bangladesh. Wait, sir. This is in Champaran district area. Amir Faisal, 26 years. Hello. Young man. ఇక్కడ ఎడ్యుకేషన్ బీటెక్ పూర్తి చేసి ఇక్కడ జాబ్ కోసం వెతుకుతున్నాడు అని చెప్తున్నాడు. ఇతను జాబ్ కోసం వెతికే నేపథ్యంలో బీహార్కే చెందిన దినేష్ అనే ఇంకో వ్యక్తి ద్వారా ఈ నకిలీ కరెన్సీ చాలా పర్ఫెక్ట్గా ఆల్మోస్ట్ ఆల్ ఒరిజినల్ నోట్స్ని పోలి ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్లుగా చెప్తున్నారు. సో ఇతను దినేష్ దగ్గర 1,00,000 రూపీస్ 100 నోట్స్ తీసుకొచ్చి 25 నోట్స్ చాలా ఈజీగా వితౌట్ ఎనీ ప్రాబ్లం ఎనీ సస్పిషన్ అతను మార్చడం జరిగింది. సో న్యూ పారడైజ్ హోటల్ తొలి చౌకీ దగ్గర మా వాళ్ళు దాన్ని వలపన్ని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇతనుకి ఇచ్చిన దినేష్ని అరెస్ట్ చేస్తే మిగతా వివరాలు తెలుస్తాయి. దానికోసం ఒక 2 పార్టీలు వర్కౌట్ చేస్తున్నాయి. అతని యొక్క లొకేషన్ని ట్రేస్ అవుట్ చేసిన తర్వాత ఈ యొక్క నోట్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమి అనేది తెలుస్తుంది. నోట్స్ వీ హ్యావ్ సీజ్డ్ ఈజ్ టెలింగ్ డిపెండ్ అపాన్ 30% ఆర్ 40% ఒరిజినల్ నోట్స్ దేదేగతో ఓ నోట్స్ మిగతా నోట్స్ ఈ నకిలీ నోట్స్ చెప్పడం జరుగుతుంది. అంటే 40,000 రూపాయలు ఇస్తే 100,000 రూపాయల నోట్స్ వాళ్ళు ఇస్తారు. సో అంటే 40 కాగితాలు ఇస్తే వాళ్ళు 100 కాగితాలు ఇస్తారు అన్నమాట. సో అది చాలా పర్ఫెక్ట్గా చాలా ఆల్మోస్ట్ ఒరిజినల్ నోట్స్ని పోలి ఉండటంతో ఎవరికి అనుమానం రాదు. ఈజీ టు ట్రాన్స్ఫర్ అండ్ ఈజీ టు మార్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇతను అందుకతో ఏమన్నా ఇటువంటి నేరాలు పాల్పడ్డారా నకిలీ కరెన్సీలో ఫేక్ కరెన్సీలు అనేది తెలుస్తుంది. సో వచ్చిన తర్వాత దినేష్ అన్న అతను కీలక నేరం